రంగారెడ్డి జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో బాలాపూర్ చౌరస్తా సమీపంలోని లెనిన్ నగర్ బస్తీ వాసులకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షులు గవర్నర్ తమిళిసై, జిల్లా అధ్యక్షులు కలెక్టర్ ఆమోయ్ కుమార్ ఆధ్వర్యంలో అధిక వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలకి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా తమ వంతు సహాయం అందించాలనే ఉద్దేశంతో నిత్యావసర సరుకులు, దుప్పట్లు, మాస్కులు పంపిణీ కార్యక్రమం చేపట్టామని, ఇక ముందు ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేపడతామని రంగారెడ్డి జిల్లా చైర్మన్ నరసింహారెడ్డి తెలిపారు. ఈ పంపిణీ కార్యక్రమంలో మీర్పేట్ ఇన్స్పెక్టర్ మహేందర్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ నందు పాల్గొన్నారు. నేను నరసింహారెడ్డి, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రంగారెడ్డి జిల్లా చైర్మన్ మాట్లాడుతున్నాను. మన స్టేట్ గవర్నర్ అయిన మన తమిళసై గారు వారి ఆధ్వర్యాన మాకు స్టేట్ ప్రెసిడెంట్ ఉంటారు, జిల్లాకు వచ్చి మన కలెక్టర్ గారు ప్రెసిడెంట్ ఉంటారు. ఆ విధంగా ఈ మన ఏదైతే అధిక వర్షాలు పడి చాలామందికి ఇల్లు మునిగిపోయినాయి, చాలా ఇబ్బంది పడుతున్నారు, అటువంటి వాళ్లకు చేతనైన సహాయం చేయాలని మన రెడ్ క్రాస్ వాళ్ళు భావించారు. దాంట్లో ఈ గ్రాసరీస్, బియ్యము, ఇవన్నీ కూడా పూర్ పీపుల్, ఇల్లు మునిగిపోయిన వాళ్ళకు మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. అట్లాగే మన టార్పెల్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము, మాస్కులు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. అటువంటి ఐటమ్స్ అన్నీ కూడా మన సిఐ గారి ఆధ్వర్యాన, మన కార్పొరేటర్ ఆధ్వర్యాన, ఈ లోకల్ లీడర్స్ ఆధ్వర్యాన, వీళ్ళ లోకల్గా వీళ్ళు యాక్చువల్లీ ఎవరికైతే ఎఫెక్ట్ అయిందో వాళ్ళకి చెప్తున్నారు. అటువంటి వాళ్ళని మనం లిస్ట్ అవుట్ చేసుకొని అటువంటి వాళ్ళకి మనము చేతనైన సహాయం చేస్తున్నాం. అందరికీ మొత్తం 100% అయితే ఎవరు చేయలేరు. మనకు తోచినంత, మన రెడ్ క్రాస్ తోచినంత మనం తప్పకుండా సహాయం చేస్తున్నాం. ఇంకా ముందు ముందు కూడా చేస్తాం. మన సిఐ గారి ఆధ్వర్యాన, మన కార్పొరేటర్ గారి ఆధ్వర్యాన ఇంకా కూడా ప్రోగ్రామ్ చేస్తామని నేను తెలియజేస్తున్నాను. నమస్కారం.